13 ప్లస్ 12 దాదాపు 25 లేదా 26 ఏళ్ల క్రితం ఓ రోజు నా భార్య విజ్జి నాకెదురైంది. అసలేం జరిగిందంటే, ఏదో కార్యక్రమం, అది వేరే వాళ్ల కార్యక్రమం. అక్కడికి వాళ్ళు భోజనానికి పిలిచారు. నేను వెళ్లేసరికి ఆలస్యమైంది. వాళ్ళు భోజనం మధ్యలో ఉన్నారు. సరే, నేను వెళ్లి కూర్చున్నాను. అందరూ నేలపైన పంక్తుల్లో కూర్చునున్నారు. నేనీ వరుసలో కూర్చునుంటే నాకెదురుగా నా వైపుకి మరో వరుస, ఆ తర్వాత అటువైపుకు మరో వరుస, ఆ పై నా వైపుకి తిరిగి మరో వరుస ఉంది. తను ఆ వరుసలో ఉంది. అప్పటికే ఈ రెండు వరుసలను దాటి నన్ను చూస్తోంది. నేను 2 నిమిషాల పాటు తన వంక చూసి సాంబార్ అన్నం తినడంలో మునిగిపోయాను. సాంబార్ రుచిగా ఉంది మరి. అప్పటికే అందరూ లేవడం మొదలెట్టారు. నేను ఆలస్యంగా వచ్చాను కాబట్టి ఇంకా తింటున్నాను. తను భోజనం ముగించి చేతులు కడుక్కుని వచ్చి నా ముందు కూర్చుని బోరుమని ఆడవడం మొదలుపెట్టింది. నేను తన వైపు చూడకుండా తినటం కొనసాగించాను. తర్వాత లేచి వెళ్లి చేతులు కడుక్కున్నాను. తను నా వెనకే వచ్చింది. ఇంకా ఏడుస్తూ కన్నీళ్లు పెడుతూనే ఉంది. ఆ తర్వాత నాతో మాట్లాడాలంది. నేను నా ఇంటి నెంబర్ రాసిచ్చి, నేనెత్తితేనే మాట్లాడు, మా నాన్న తీస్తే మాట్లాడకు అన్నాను. ఓ రోజు మాటల్లో అంటే, సాధారణంగా సాయంత్రం మా వారు ఫార్మసీకి వెళ్ళాక మేం మెట్లపై కూర్చొని చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఆ రోజున నాతో ఓ అమ్మాయిని కలిశానని, తన పేరు విజ్జి అని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. నేను తను ఎక్కడ ఉంటుంది, ఎక్కడ పిల్ల, ఎలా ఉంటుంది అని అడిగాను. తను, ఇలా కాదు, తన్ని తీసుకొచ్చి నీకు పరిచయం చేస్తాను, అమ్మా నాన్నలు కూడా చెప్పాలనుకుంటున్నాను, ప్రస్తుతానికి నీకు చెప్తున్నానని అన్నాడు. నేను, మాకు చాలా సంతోషం, ఎందుకంటే నాకు తోడుంటుంది, స్నేహితురాలే కాదు, తను నా తోటి కోడళ్ళవుతుందని అన్నాను. తన్ను కలవాలని నాలో చాలా ఉత్సాహం, ఆసక్తి. కొంతకాలం తర్వాత అనుకుంటా కాళిదాస్ రోడ్లో మా మెడికల్ స్టోర్ దగ్గరికి తనని తీసుకొచ్చాడు. మొదటిసారి తను చూసినప్పుడు తన నిరాడంబరత, చిరునవ్వు ఎలాగో నన్ను ఆకర్షించాయి. చాలా రోజుల తర్వాత ఆ రోజు పండగని నాకు తెలియదు కూడా. నేను విజ్జి కలిసి ఇరుపూర్కి వెళ్ళాం. అక్కడ ఓ జలపాతం, ఓ చిన్న రామేశ్వరాలయం ఉన్నాయి. సాయంత్రం అక్కడికెళ్ళినప్పుడు చాలా వింతైన ఏర్పాట్లను చూశాను. అన్నీ ఆకుపచ్చ రంగులో చిన్న చిన్న కొట్లు. ఒక్క గుత్తులతో, కొబ్బరి తోరణాలతో ఆ సాయంత్రం చిన్న చిన్న షాపులన్నింటినీ అలంకరించారు. అది నన్నెంతగానో మంత్రముగ్ధుణ్ణి చేసింది. ఇదంతా ఏమిటి అని అడిగాను. ఈరోజు మహాశివరాత్రి అన్నారు. నాకు అలాంటిదో రోజు ఉందని కూడా తెలియదు. ఏదో కారణాల వల్ల మా ఇంట్లో మహాశివరాత్రినెప్పుడూ జరపలేదు. అప్పుడు నేను, ఈ పండగ దేని గురించి అని అడిగాను. వారు, ఈరోజు శివుడి పెళ్లిరోజు అన్నారు. అప్పుడు నేను విజ్జీతో, మనం ఈరోజు పెళ్లి చేసుకుందాం అని చెప్పాను. ఆమె, ఏమిటి అంది. అవును, మనం ఈరోజే ఇక్కడే పెళ్లి చేసుకుందాం అన్నాను. ఆమె, లేదు, మనం ఎవరికీ చెప్పలేదు కదా అంది. ఎవరికీ చెప్పనవసరం లేదు, నేను నీకు చెప్తున్నాను అన్నాను. అక్కడే మేం పెళ్లి చేసేసుకున్నాం. చెప్పాలంటే వాళ్ళెప్పుడు చిలుక గోరింకల్లా ఉండేవారు. ఎప్పుడూ ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. నవ్వుతూ, కబుర్లు చెప్పుకుంటూ జంటగా ఆనందంగా ఉండేవారు. అప్పట్లో వాళ్ళ పద్ధతి ఇలా ఉండేది. సద్గురు కొంత సమయం తన పొలంలో, మిగిలిన సమయం అంటే నెలలో సగం పొలంలో, మిగతా సగం హైదరాబాద్లోనో, మంగళూరులోనో, కోయంబత్తూర్లోనో లేదా తిరుపూర్లోనో, వీటిలో ఏదో చోట క్లాస్ తీసుకునేవారు.
ప్రతి వారంతం ఉపదేశం జరిగే రోజున విజ్జి మైసూర్ నుండి వచ్చేది. హందిహోండా అనే ఓ చోటుంది. హందిహోండా అంటే పందులుండే చోటు. పశ్చిమ తీరంలో హందిహోండా అనే చోటుంది. హందిహోండా బీచ్ నాకిష్టమైన బీచ్. నాకిది నమ్మశక్యం కాలేదు. చాలా రోజుల తర్వాత, పెళ్ళైన తర్వాత విజ్జీని సముద్రానికి తీసుకెళ్లినప్పుడు తనకి 22 ఏళ్లు. జీవితంలో ఎప్పుడూ తను సముద్రాన్ని చూడలేదు. జీవితం అంతా బెంగళూరులోనే ఉండడంతో సముద్రాన్ని చూడలేదు. అక్కడే బీచ్లో క్యాంపు వేశాం. ఈ పశ్చిమ తీరంలో భాస్వరం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో చాలా అధికంగా ఉంటుంది. అది పౌర్ణమి రాత్రి. రాత్రి అయ్యే కొద్దీ, ఆటుపోట్లు పెద్దవయ్యే కొద్దీ అవి వెలిగిపోతూ ఉంటాయి. భాస్వరం కెరటాలు మన మీదకు వస్తున్నట్టుంటుంది. ఇదంతా చూసి తనకిది బాగా నచ్చింది. రాత్రంతా వాటిని చూస్తూ కూర్చున్నాం. ఆ తర్వాత తనకి సముద్రం ఓ పిచ్చిగా మారింది. ఎప్పుడు చూసినా సముద్రానికి వెళదామని కోరుకునేది. ఎక్కడికెళ్దాం అంటే చాలు, సముద్రానికి వెళ్దామనేది. ఆ తర్వాత తను సముద్రానికి బానిసైపోయింది. సద్గురు విజ్జి తెలిసిన వాళ్ళెవరికైనా వాళ్ళు జగ్గి విజ్జి గానే తెలుసు. వాళ్ళు ఏ పని చేసినా ప్రతి దాంట్లో ప్రతి చోట కలిసి ఉండేవారు. సద్గురు చుట్టూ ఎప్పుడూ చాలామంది ఉండేవారు కాబట్టి వారికి ఏకాంతం లాంటిది ఉండేది కాదు. కనుక అన్ని రకాల చర్చలు జరుగుతూ ఉండేవి. మీరక్కడున్నప్పుడు అన్ని రకాల చర్చలు జరుగుతూ ఉండేవి. దాదాపు మీరక్కడున్నా లేనట్టే జరగవలసిన ప్రతిదీ జరిగిపోతూ ఉండేది. ఇంకా నిరంతరం చాలా విషయాలపై దృష్టి ఉండేది. అది ఆధ్యాత్మిక ప్రక్రియలో భాగమని కూడా చెప్పచ్చు. అవి సాధారణంగా ఆధ్యాత్మిక ప్రక్రియలో జరిగే విషయాలే. విజ్జీ గురించి అందరికీ వివరించాలంటే నాకెప్పుడూ కష్టమే. నేను విజ్జి అన్నప్పుడు ఆమెను నా భార్యగాను లేక ఓ స్త్రీగాను ప్రస్తావించడం లేదు. ఓ మనిషిగా కూడా నా అనుభవంలో తను నిజంగా చాలా అద్భుతమైన వ్యక్తి. కానీ ఆమె తీవ్రమైన భావోద్వేగాలు గల వ్యక్తిని మీలో చాలామందికి తెలుసు. తనది చిన్నపిల్లల మనస్తత్వం. అందరి ముందర ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలిసేది కాదు. చుట్టూ పరిస్థితులు ఎలాంటివైనా తనెప్పుడు తన భావోద్వేగాలను వ్యక్తీకరించేది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రతివారి అంతిమ లక్ష్యం మహాసమాధి. తను దాన్నెంతో సునాయాసంగా సాధించి తనేమిటో నిరూపించింది. శరీరాన్ని గాయపరచకుండా జీవాన్ని శరీరం బయటకు పంపడం అనేది మామూలు విషయం కాదు. విపరీతమైన శక్తిని సృష్టించాలి. అందుకు తీవ్రమైన సాధన చేయాల్సి ఉంటుంది. దాన్ని సాధించే పద్ధతులు ఆమెకు తెలుసు. ఆ దిశగా కృషి చేసింది. కానీ ఈ దశలో నా సాయం లేకుండా ఆమె అంతటి శక్తిని ఉత్పత్తి చేయగలదని మేమసలు ఊహించనే లేదు. ఎలాగూ తను ఈ మార్గాన్నే నడుచుండేది. కానీ దాన్ని సాధించిన వేగం అది అసాధారణమైంది. తన ప్రేమ వల్ల ఇది సాధ్యమైంది. బహుశా తనకి తెలిసిందదొక్కటే. తన జీవితమంతా నేను తన భర్తనని చాలా గర్వపడింది. ఈ రోజు చెప్తున్నాను, తన భర్తనైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. I have to say that I am extremely proud that I happen to be her husband. అన్నింటికీ మించి గురువు తన శిష్యులందరిలో కావాలనుకునేది ఇలాంటి తీక్షణతే. ఓ గురువుకి ఇది చాలా విలువైంది. ఎందుకంటే
తానెప్పుడూ వెతికేది ఇలాంటి తీక్షణత కోసమే. అదే విజ్జీ.